ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలి. నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు టాయిలెట్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. వెంటనే యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళి పోసుకున్నా. ఓ, ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ అని రాసి ఉంది. సారీ, యూట్యూబ్ షార్ట్స్ కాదు, ఇట్స్ మై బ్యాడ్. అయినా రెండు ఒకటేగా. నువ్వు నీ లైఫ్నే సీరియస్గా తీసుకో, ఇంకా వీడియోని ఎందుకు రా సీరియస్గా తీసుకుంటావు? జోక్రా ఇదంతా, వదిలేరా బాబు. ఓ హలో సబ్రోస్, దిస్ ఇస్ సాయి అండ్ ఐమ్ యువర్. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం తెలుగు యూట్యూబ్ షార్ట్స్ గురించి. ఇంకా అంతో కొంత పోల్చుకుంటే అమెరికన్స్ కంటే మనమే బెటర్. ఆహా, మహా అయితే మనం ఏం చేస్తాం? ఈ చైనా వాళ్ళు వండిపడేసిన ఫాస్ట్ ఫుడ్లు తినడం, వాళ్ళు వాడిపడేసిన మొబైల్ యూస్ చేయడం, వాళ్ళు వాడిపడేసిన వైరస్, అక్కడతోనే ఆగిపోయాం మనం. ఈ అమెరికా వాళ్ళు అలా కాదు, టిక్టాక్ అని చూసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అంటే కాంటెంట్ క్రియేటర్స్కి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం తప్పు కాదు, కానీ అందులో పెట్టే కాంటెంట్ టిక్టాక్ నుంచి ఇన్పుట్ చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా, గజనీ సినిమా ఫస్ట్ సూర్య గారు చేయాల్సింది కాదు, 12 మంది హీరోస్ ఆ సినిమాని రిజెక్ట్ చేయగా ఆ తర్వాత సూర్య గారు చేశారు. ఆ 12 మంది ఎవరో చూద్దాం. ఫస్ట్ టైం ఈ సినిమా స్క్రిప్ట్ అజిత్ గారి దగ్గరికి వెళ్ళగా ఆయన రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మాధవన్ గారి దగ్గరికి వెళ్ళగా ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు దగ్గరికి వెళ్ళగా ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి సల్మాన్ ఖాన్ దగ్గర వెళ్ళింది, ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఆయన కూడా వచ్చేసరికి విజయ గారి దగ్గర వెళ్ళింది, ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత విక్రమ్ గారి దగ్గర వెళ్ళింది, ఈయన కూడా రిజెక్ట్ చేశారు. తర్వాత రజనీకాంత్ దగ్గరికి వెళ్ళింది, ఆయన కూడా చెప్పారు. తర్వాత వెంకటేష్ గారి దగ్గర ఆ తర్వాత సింబు ఆపరా బాబు చెప్పరా చెప్పి ఇంకా విల్ స్మిత్ రిజెక్ట్ చేశాడు, స్నో అన్న రిజెక్ట్ చేశాడు, నీ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను అనుకున్నావా, ఎర్ర పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా? వీళ్ళందరూ కాదురా, మీ నాన్న చేయాల్సింది నేను రిజెక్ట్. ఏదో పిల్లి పెడిగ్రీ తిన్నట్టు అంత షాక్ అవుతున్నారేంట్రా? యూ నాటీ బాయ్స్, నాటీ నాటీ. ఏంటి ఇప్పుడు అందరు కలిసి వాడికి బ్లో జాబ్ చేస్తారా? అమ్మా, అమెరికాలో చూడండి, దీపావళి పటాకులు అమ్ముతున్నారు. అమెరికాలో పటాకాయలు అమ్ముతున్నారు. అరే, ఇది అందరికి తెలియాలి. ఇప్పుడు ఎలా? ఓ పని చేయి, వెళ్ళి టీవీ నైన్ వాళ్ళు చెప్పు, న్యూస్ లేస్తారు. అయినా అమెరికాలో నువ్వే సర్వైవ్ అవుతున్నావు, బొక్కలో పటాకాయలు అంతా. ఈ ట్రావెల్ బ్లాగర్స్ని ఎక్స్ప్లోర్ అనే పేరుతో తీసుకెళ్లి దుబాయ్లో పడేస్తే అక్కడ దుబాయ్లో డిల్డోలు అమ్ముతున్నారని వీడియోలు చేస్తారు వీళ్ళు. వద్దురా బాబు మీ ఎక్స్ప్లోర్ మాట. ఏ జూయి, థ్యాంక్స్, నమస్తే. త్రిబుల్ ఆర్ మూవీ చూసి అందరూ కూడా ఎన్టీఆర్ సైడ్ హీరో, ఎందుకంటే రామ్ చరణ్ చుట్టే కథ తిరిగింది కదా, రామ్ చరణ్ కోసమే కదా ఎన్టీఆర్ అంతలా ప్రయత్నాలు చేశాడు, కాబట్టి ఎన్టీఆర్ సైడ్ హీరో అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చాలా మంది ట్రోల్ చేశారు. రే, నువ్వు ఇంకా పోలదేంట్రా? నువ్వు ఏంట్రా, నువ్వు యూట్యూబ్ కోవిడ్ లో పట్టుకున్నావు, మనుషులంటే వదిలే. యూట్యూబ్ ఏఐకి ఆత్మ వస్తుంది కదరా నీ వల్ల. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా చెప్పండి, వాల్టర్ వేరే సినిమాలో మన సైడ్ హీరో ఎవరు? ఇక్కడ కథ అంతా ఎవరిది? రవితేజ కదా. దేవంతా ఎవరిది? రవితేజే కదా. మన చిరంజీవి పోరాడేది ఎవరి కోసం? రవితేజ కోసమే కదా. అంటే ఏంది, మరి సైడ్ హీరో చిరంజీవినా? ట్విట్టర్ లో ఫ్యాన్ వార్లు చేసుకుంటారు చూడు పిల్ల బచ్చగాళ్ళు, వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి పనికిరాదు నీ కాంటెంట్. నీ వీడియోలు చూస్తుంటే ఫోన్ లో నాకు వైరస్ డౌన్లోడ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. బాస్కే కొన్ని కోట్లు ఉంది తన ప్యాన్ ఇండియా స్టార్, నేను వాళ్ళ మీద పడి చేయడం వల్ల కొద్ది ఇంగిత జ్ఞానం ఉందన్నమాట. ఇక్కడ నువ్వు పడి ఏడుస్తున్నావు అది కదా ప్రాబ్లం. ఇక్కడ నాకు ఆ టీవీ నైన్ రిపోర్టర్ కి నీకు పెద్ద తేడా తెలియట్లేదు, ఎందుకంటే ఇద్దరు ఫేక్ న్యూస్ చెప్తారు కదా. బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఉందా లేదా అనేది ఎందుకు లేదు? ఉందగా, నువ్వు చేస్తావు కానీ ఛానల్లో సెలబ్రిటీల మీద. అయినా ఇక్కడ రావణ్ ఫర్ యూ తప్పు కాదు, మనకి అడ్మిన్ బాస్ అర్థం కావట్లేదు. ఎవరు? పేపర్ బాయ్ సార్. మేము పేపర్ వేసుకోవట్లేదుగా, అందుకే వేయించుకోమని అడగడానికి వచ్చాను సార్. మాకు వద్దబ్బా, మేము పేపర్ చదవము. చదవకపోయినా పర్లేదు సార్, వేయించుకోండి సార్. చదవకపోయినా వేయించుకోవాలా? చదవకపోయినా వేయించుకోండి కదా, ఏమన్నా స్వాతి బుక్ ఏంట్రా బొక్కలో న్యూస్ పేపర్? ఓకే, ఐఎమ్ జస్ట్ జోకింగ్, న్యూస్ పేపర్ వేయించుకోండి అంకుల్, ఎందుకంటే ఫన్ బకెట్ బార్కో సెలబ్రిటీ, ఎప్పుడైనా న్యూస్ పేపర్ లో రావచ్చు. మాకొద్దబ్బా సార్, ప్లీజ్ సార్, మీరు కానీ ఎంచుకోలేదు అనుకోండి, మా వంట పేపర్ నుంచి తీసేస్తాడు సార్. ప్లీజ్ సార్, మా అమ్మకి ఎవరు లేరు సార్, నేను ఒక్కనే సార్. ప్లీజ్ సార్. బా, ఎంత నెలకి? 500 సార్. సర్లే, రేపు నుంచి చేసి పేపర్. రేపు నుంచి చేసేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. పేపర్ పేపర్ బాయ్, ఏంటిది? మీరే కదా సార్ పేపర్ చదవనన్నారు, అందుకే వైట్ పేపర్ వేసా. వైట్ పేపరా? వైట్ పేపర్ వేసావా లేదంటే నీ కోర్ట్ నోటీస్. బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. అన్న, ఈ ఫోన్ కాదన్నా, అమ్మాయి ఫోన్. అమ్మాయి ఫోనా? అరే బాబు, ఈ ఫోన్ లో ఉన్నారా బాబు? అదే అన్న, పంట కాన్లైన్లో టాప్ పెడుతున్నా కదన్నా. అమ్మాయి, అమ్మాయి ఫోన్. అమ్మాయి ఫోనా? ఆన్లైన్ లో పెట్టిన ఇదే ఫోన్ రా, అమ్మాయికైనా అబ్బాయికైనా. అబ్బా, ఎప్పటి నుంచి ఉంటున్నా షాప్ లో, అర్థమవుదా? అమ్మాయి ఫోన్ అన్నా. అన్న కంగారు పడకు, అమ్మాయి ఫోన్ కదా. అమ్మాయి ఫోనే. అలా అల్లు, ఇదిగో అమ్మాయి ఫోన్. అన్న ఇదిగో అన్న, అమ్మాయి ఫోన్. ఓ నీ
అమ్మాయి ఫోన్ అమ్మాయి ఫోన్ అయిందా? ఆడియన్స్ కి ఎగ్జిస్టెన్సీ పెయిన్ ఎక్కువ రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి నా కన్సిస్టెన్సీ, ఇంకోటి ఫన్ బకెట్ వర్క్ కామెడీ. కామెడీకి క్యాన్సర్ సింప్టమ్స్ గూగుల్ లో వెతికితే గూగుల్ నీ వీడియోలో చూపిస్తుంది. తీసుకోరా, టెంకాయ తీసుకురా, పోరా 20 రూపాయలు నీకేరా. హలో, ఇదిగో 50 రూపాయలు, 30 రూపాయలు టెంకా పిన్నా, 20 రూపాయలు మిగులుతుంది. చెయ్యి అబ్బో, సిగరెట్. అయ్యో, పూల్దాం అనేది మర్చిపోయానే. అగిపెట్టుందా? అయ్యో అగిపెట్టలేదు అన్నా. ఒక్క నిమిషం ఇట్టండి, అగిపెట్టుందా? నేను చిన్నప్పుడు నోకియా ఫోన్లో ఫేస్బుక్లో కొన్ని చైనా ఫన్నీ వీడియోలు చూసేవాడిని. ఆ వీడియోస్ ఇంకా ఫన్నీ ఉంటాయి నీ వీడియోలు కంటే. లాఫింగ్ గ్యాస్ పైనుంచి కాదు కింద నుంచి పీల్చినా కూడా నవ్వు రాదు నీ వీడియోలకి. సే, ఐమ్ నాట్ ఇంటెలెక్చువల్ పర్సన్. ఏదో లేమ్ కామెడీని ఎంజాయ్ చేయకుండా ఉండడానికి పాత రాజేంద్ర ప్రసాద్, రేలంగా నరసింహారావు గారి సినిమాలు చూసి ఇప్పటికీ నవ్వుతున్నాను రా నేను. అలాంటిది నీ కామెడీ క్రింజ్ అంటానంటే ప్లీజ్ అర్థం చేసుకో ప్రశు బేబీ, ప్లీజ్. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ముగ్గురు సూపర్ ఫాస్ట్ అండ్ టాలెంటెడ్ వర్కర్స్. లాస్ట్ అతనైతే లెజెండ్ అసలు. నెంబర్ 1, ఈ జపాన్ అమ్మాయి చూడండి, లెక్కల్ని క్యాలిక్యులేటర్ లో ఎంత స్పీడ్ గా చేస్తుందో. ఒక మనిషి గంటలో చేసే పనిని ఒక నిమిషంలోనే చేసేస్తుంది. ఈమె నిజంగా అమేజింగ్ కదా. నెంబర్ 2, జపాన్ లో ఈ ఫుడ్ తయారు చేసే వాళ్ళని చూడండి, ఇద్దరు ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తున్నారంటే వీళ్ళ దెబ్బకి మిషన్లు కూడా సరిపోవు. కొంచెం అటు ఇటు అయినా ఇతని చేతులు పగిలిపోతాయి. లాస్ట్ వీడియో చూసే ముందు మన ఇండియన్స్ అంతా లైక్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో లైక్ చేయకపోతే నేను ఇండియన్ కాదా? ఆధార్ కార్డులు, పాన్ కార్డు ఇవన్నీ పక్క, ఇవన్నీ నీ వీడియో లైక్ చేస్తానే ఇండియన్ నేను, లేదా నేను పాకిస్తాన్. ఫ్రెండ్స్, ఇలాంటి పనులు మన ఇండియన్స్ కి సాధ్యం చివరి వరకు చూడండి. నెంబర్ 1, ఇతను బుల్లెట్ మీద వస్తుంటే పోలీసు అతను ఆపుతాడు. తర్వాత తాళాలు తీసుకుని హెల్మెట్ లేదంటే బైక్ చెక్ చేస్తుంటే ఇక్కడ పెడల్స్ ఉంటాయి. అయితే ఇతను సైకిల్ ని బుల్లెట్ లాగా డిజైన్ చేసుకుని తొక్కుతున్నాడు. ఇతను రియల్లీ అమేజింగ్ గైస్. లాస్ట్ వీడియో చూసే ముందు మన ఇండియన్స్ అంతా లైక్ చేయండి. మళ్ళీ ఇండియన్ అయితే లైక్ చేయండి అని చెప్పి ఏట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏంట్రా నువ్వు? నాకు నచ్చలేదురా వీడియో, ఎందుకు లైక్ చేయాలరా నేను? ఇప్పుడు నువ్వు ఆ వీడియోని తెలుగులో డబ్ చేసిన లైక్ చేయాలా? అలాగే హిందీలో రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ సూపర్ టూపర్ హిట్ అవ్వాలి, ఎందుకంటే ఆ సినిమాలన్నీ మన తెలుగు సినిమాల రీమేక్ లే కదా. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి మెక్డోనల్డ్ ప్యాకెట్లో ఉన్న చిప్స్ తిందామని చూస్తే ఆ వెనక భాగంలో నుంచి కోసుకొని చూస్తే అందులో నుంచి ఒక చిన్న మెక్డోనల్డ్ ప్యాకెట్ అయితే వస్తుంది. ఇది రియల్ ఆ ఫేక్ అనుకుని వ్యక్తి మార్కెట్కి వెళ్ళి ఒక మెక్డోనల్డ్ ప్యాకెట్ ని సిస్టంలో ఆర్డర్ చేసుకుంటాడు. ఒక చిప్ని అయితే తింటాడు. తిన్న తర్వాత వెనక భాగంలో నుంచి ఒక చిన్న మెక్డోనల్డ్ ప్యాకెట్ వస్తుందా రాదా అని కోసుకొని చూస్తాడు. అందులో నుంచి ఏమొచ్చకంటే ముందు ఏ లక్ష్మీ మాత నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆనందంగా ఉండేటట్లు చూడు. వీడియోలు చేస్తున్నావా లేకపోతే చేతబడి చేస్తున్నావా? ఏంట్రా ఇది? ఫ్రెండ్స్, వ్యక్తి చూడండి, నూడిల్స్ పైన ఇలా బ్లాక్ కలర్ స్కెచ్ వేసుకొని వైట్ పేపర్ మీద పెడితే చైనీస్ వర్డ్స్ అయితే వస్తాయి. ఇది రియల్ ఆఫ్ ఫేకా అనుకుని స్పైడర్ మ్యాన్ వ్యక్తి మార్కెట్కి వెళ్ళి కొన్ని నూడిల్ ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని నూడిల్స్ని బాగా స్కెచ్ తోటి అయితే గీసుకుంటాడు. తిక్కుగా బ్లాక్ కలర్ స్కెచ్ తోటి అయితే గీసుకుంటాడు. ఆ తర్వాత ఏమయ్యకంటే ముందు ఏ లక్ష్మీ మాత నా ఛానల్ని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ జీవితం ధనం ఉండేటట్లు అలాగే ఆనందం ఉండేటట్లు చూసుకో. కావాలంటే ఇంకో 4 జీమెయిల్ అకౌంట్తో లైక్ చేస్తాను, కానీ నీ బ్లెస్సింగ్స్ నాకు వద్దురా. నువ్వు గుళ్ళో పూజ చేస్తున్నావు, గుడి వెనకాల చేతబడి చేస్తున్నావు తెలియట్లేదు, వద్దు ప్లీజ్. లక్ష్మీ మాత నా ఛానల్ని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ జీవితం ధనం ఉండేటట్లు అలాగే ఆనందం ఉండేటట్లు చూసుకో. కాదు, ఇప్పుడు మామూలు క్రియేటర్లు సెటప్ టూర్ చేస్తే ఒక మైకు, కెమెరా, ఫోను ఇవి ఉంటాయి. నీ సెటప్ టూర్ ఏంట్రా? 2 కుంకుమ ప్యాకెట్లు, 2 పసుపు ప్యాకెట్లు, 2 నిమ్మకాయలు కదరా నీ సెటప్ టూర్? అరే, నీకు ఆ సైట్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలిస్తే భోజ్పురి బ్లూ ఫిల్మ్లు తెలుగులో డబ్ చేసి ఆ సైట్లో అప్లోడ్ చేస్తావు కదరా నువ్వు. ఇక్కడ ఈ వీడియోలో అయితే మీరు ఇండియన్స్ అయితే లైక్ చేయండి అన్నాడు కదా, అక్కడైతే మీరు టెలిగ్రామ్ నుంచి వచ్చి దేశీ బ్యాచ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పర్లేదు, ఆ షార్ట్స్లో తెలుగు ఫ్యాక్ట్ వీడియోస్ అయితే. ఫ్రెండ్స్, మీకు తెలుసా, అమెరికాలో ఫాదర్ కొత్తగా పెళ్లి చేసుకుంటే సన్నే పెడతాడంట ఫ్రెండ్స్, తాంబూలం పెడతాడు ఫ్రెండ్స్. మీరేమనుకున్నారు? బూత్ అనుకున్నారు కదా, నాకు తెలుసు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఆడియన్స్ కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా, పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో 80% సినిమాలు రీమేక్స్ ఏ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను ఇలా చెప్తే కామెంట్ సెక్షన్ లో నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒంగో పెడతారు కాబట్టి, సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే వాళ్ళే టైం ట్రావెల్ చేసి మన పవన్ కళ్యాణ్ సినిమాల్ని చూసి వెళ్ళి తీశారు ఫ్రెండ్స్. అఫీషియల్ గా మన పవన్ కళ్యాణ్ సినిమాలు రీమేక్స్ కాదు ఫ్రెండ్స్. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన రూలింగ్ పార్టీలో ఉన్న బీజేపీ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఫ్రెండ్స్. నైస్ లారీ కదా, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక నిమ్మకాయ వచ్చేసి 7 రూపాయలు అమ్ముతున్నారు ఇక్కడ. కలెక్టర్ గారు ఆదేశాలు కూడా పాస్ చేశారు, మీరు అందరూ చూశారు. ఎంఆర్పీ రేట్లు కంటే 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోవద్దు భక్తుల దగ్గరని. ఉన్న మొన్నే ఒక 40 రూపాయలు వాటర్ బాటిల్ అమ్మాడని చెప్పి ఎంత గొడవ అయిందో మీరు అందరూ చూశారు. ఇప్పుడు నేనే వచ్చి ఇక్కడ తీసుకుంటున్నా 7 రూపాయలు ఒక నిమ్మకాయ. ఇతను పెద్ద అని చెప్తున్నారు, మీ పేరేంటండి? ఇక్కడ ఇండియాలో పెద్ద పెద్ద స్కామ్లు జరుగుతుంటే ఇది శ్రీశైలం రైతులు అమ్ముకుని నిమ్మకాయల మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడు. బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి, నీ వల్ల ఏదన్నా పరిచేసుకోరా బ్యావకు.
అండ్ దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకు లక్ష్మీదేవి అవుట్ గోయింగ్ ఆగిపోయి ఇన్కమింగ్ రావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ట్యాగ్ చేయండి, నేను రీపోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కోవిడ్ వేరియంట్సే కాదు, ఇలాంటి యూట్యూబ్ షార్ట్స్ నుంచి కూడా కొంచెం దూరంగా ఉండండి. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వన్. బాయ్. Dance venama dance irukku, fight venama fight irukku. Dance venama dance irukku, fight venama everything is a fun. Dance venama dance irukku, fight venama fight irukku. Dance venama dance irukku. This Pongal is ours. Thank you.